అంటే అప్పుడు జరిగినటువంటి అంత యుద్ధం, తర్వాత ఇప్పుడు మరలా ఇద్దరూ కూడా, అంటే అటు గజపతి రాజులు ఇటు బొబ్బిల రాజులు ఇద్దరు కూడా కలిసి ఒకే పార్టీలో కొనసాగుతున్నారు, ఎలా చూస్తున్నారు ఏంటి? అప్పుడు యుద్ధం జరిగాక ఓకే, తర్వాత పీవీజీ రాజుగారు ఎప్పుడైతే విజయనగరం సంస్థానానికి రాజుగారికి అయ్యారు, అప్పటి నుంచే ఒక చాలా వార్మ్ అండ్ కార్డియల్ రిలేషన్షిప్ ఉండేది. చాలా చాలా వార్మ్ అండ్ కార్డియల్ రిలేషన్షిప్. బోత్ రెండు కింగ్డమ్స్ కూడా ఎడ్యుకేషనల్ ఫీల్డ్ అవనివ్వండి, ఇండస్ట్రియల్ అవనివ్వండి, ఎంతో పరస్పరంగా ఒకరికొకరు సహకరించుకొని, అఫ్కోర్స్ విజయనగరం చాలా చాలా పెద్ద సంస్థానం, మా పరిధిలో మేము వారు ఉత్తరాంధ్ర అంతటికి వారు ఎంతో గొప్ప సేవలు చేశారు. పీవీజీ రాజు గారు మా ఫాదర్ ది బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్, చాలా 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 క్లోజ్ క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరు కలిపి మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ 1962 to 67. చాలా ఇష్టం. పీవీజీ రాజు గారి పిల్లలు అశోక్ గజపతి రాజు గారికి అవనివ్వండి, ఆనంద్ గజపతి రాజు గారికి అవనివ్వండి, సునీత గారికి అవనివ్వండి, ప్రతిమా పిల్లలు అందరికీ కూడా విపరీతమైన అభిమానం. గోపాల్ అంకల్, గోపాల్ అంకల్ అని బాగా ఎఫెక్షన్ కూడా మా ఫాదర్ని, మా ఫాదర్ పేరు గోపాల కృష్ణ గారు. సో చాలా ఎఫెక్షన్, అండ్ ఇప్పుడు ఆ ఎఫెక్షన్ అనేది కంటిన్యూ అయింది. కొన్ని రోజులు పొలిటికల్ అఫిలియేషన్స్ వేరైనా, మేము కాంగ్రెస్ లో ఉండి వారు తెలుగుదేశంలో ఉన్నా కానీ ఎక్కడ కూడా పెళ్లిళ్ళకి పేరెంటాలకి ఎప్పుడు కూడా రాకపోకలు ఉండేవి, ఆ ఎఫెక్షన్స్ కంటిన్యూ అయ్యాయి. నాన్నగారు బతికున్నంత వరకు కూడా కంటిన్యూ అయ్యాయి. నాన్నగారు ఒకవేళ చనిపోయి ఉండకపోతే ఎట్టి పరిస్థితుల్లో మాత్రం నేను వారి మీద పోటీ చేయడానికి మాత్రం ఒప్పుకోకపోతారు. మీరు అటు పోటీ చేయడానికి ఒప్పుకునేవారు? నాన్నగారు చనిపోవడం, ఓకే, అప్పుడు ఉన్నటువంటి మమ్మల్ని గైడ్ చేసే విధానం, గైడ్ చేసే పరిపక్వత ఉన్న మనుషులు లేకపోవడం వల్ల అవాళ ఆ పోటీ అయితే జరిగింది. ఓడిపోయాక కూడా, నేను వారి మీద ఓడిపోయాను కదా, సెంట్రల్ మినిస్టర్ అయినప్పుడు ఓడిపోయాక కూడా ఎప్పుడైనా బాధ అనిపిస్తే ఓడిపోయానని ఐ యూస్ టు కన్సోల్ మైసెల్ఫ్, ఎవరి మీద ఓడిపోయాం, అశోక్ గజపతి రాజు గారి మీద కదా ఓడిపోయాం, ఎంత టాలెంట్, మన పీవీజి రాజు గారు అబ్బాయి కదా, అశోక్ అంకుల్ మీద కదా ఓడిపోయాం, ఏంటి మన ప్రతి ఎవరు వాళ్ళకి మనకి ఆశ తగులని బాగా తగులని అదే లేదు. ఐ యూస్ టు కన్సోల్ మైసెల్ఫ్. లేటర్ కొన్ని రాజకీయ కారణాల వల్ల ఇప్పుడు అందరం ఒక పార్టీలో ఉన్నాం, వారి నాయకత్వంలో పనిచేయడం మా అదృష్టంగా భావిస్తాం. ఒక ప్లాట్ఫామ్ మీద రావడం రావడం వారి నాయకత్వంలో పనిచేయడం. బంధుత్వం ఏమైనా ఏర్పడిందా తర్వాత కాలంలో? ఏమైనా బంధుత్వం, దూర బంధుత్వాలే కానీ దగ్గర బంధుత్వం, దగ్గర బంధుత్వాలు, అది మొత్తానికి హిస్టరీ అట్లా కొనసాగుతూ వచ్చింది. నా ఇప్పుడు మరి ఏది మంచి కార్యక్రమం, ఏదైనా హిస్టారికల్ ఏదైనా వారిని ఆహ్వానించి వారి చేతుల మీదకే మేము ప్రారంభిస్తాం, జరిపిస్తున్నారు. అండ్ ఇట్స్ ఆల్ వెరీ గుడ్. తాండ్ర పాపారాయుడు గారితో అంటే ఆ రోజు, అంటే మీకు మామూలు అవుతారు అనుకుంటాం, బంధుత్వం లేదండి తాండ్ర పాపారాయుడు గారు, హీ వాజ్ ద కమాండర్ ఇన్ చీఫ్. ఓకే, కొన్ని సినిమాల్లో ఏంటంటే మల్లమ్మదేవి గారు బ్రదర్ కింద చూపించారు, అది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. వారు రాజబంధు, ఆ రోజులో రాజబంధు, హీ వాజ్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద బొబ్లీ ఆర్మీ. ఇప్పుడు మీకుండే కార్డియల్ రిలేషన్స్ వాళ్ళ ఫ్యామిలీస్ తోటి ఎవరు తర్వాత తరాలు కూడా లేవు. ఇప్పుడు ఏవైతే మీకు విగ్రహాలు చూస్తున్నారు తాండ్ర పాపారాయుడు గారి విగ్రహం, అదంతా కూడా ఒక అభూత కల్పన. దేర్ ఇస్ నాట్ అ సింగిల్ పిక్చర్ టు డిస్క్రైబ్ హౌ తాండ్ర పాపారాయుడు ఎవర్ లుక్డ్. ఏంటంటే వారు పొట్టిగా, మేసాలు ఉండేవి, హీ వాజ్ అ మస్క్యులర్ ఫిగర్, అబౌట్ 5 feet 5 inches to 5 feet 6 inches, అండ్ హీ వాజ్ అ ట్రెమెండస్లీ మస్క్యులర్ ఫిగర్, మేసాలు ఉండేవి అని అనేవారు. అదే, దట్ ఈస్ వాట్ ఇస్ డిస్క్రైబ్డ్. కానీ ఇప్పుడు మారుతున్న పరిణామాల్లో రకరకాలుగా ఎవరు కాసింది వాళ్ళు అన్వయించుకొని దాన్ని రూపురేఖలు మార్చేశారు. సినిమా తీసినప్పుడు మరి సినిమాలో సాల్ట్ అండ్ పేపర్ యాడ్ చేస్తే కానీ మసాలా ఉంటే కానీ కుదరదు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, బోత్ ద మూవీస్ దట్ వర్ షాట్ రిగార్డింగ్ బొబ్లీ యుద్ధం వర్ సూపర్ హిట్స్, వితౌట్ డౌట్ సార్, వితౌట్ డౌట్స్. మమ్మల్ని హీరోస్ చేసే చూపించారు, రెండు యుద్ధాల్లో కూడా. ఓకే, ఏంటి మీకు అసలు మీకు